పిల్లకాయలు ప్రతిరోజు నా హోటల్కి వచ్చి ఇడ్లీలని పూరీలని దోశలని ఇష్టం వచ్చిన నాతో ఆర్డర్ చేసి తెప్పించుకుంటారుగా. మీలో దమ్ము ఉంటే చావు ఉంటే మీరే గనక నిజమైన హీరోలు అయితే ఎవరైనా సరే ఈ గేట్ తీసుకుని లోపలికి వెళ్ళండి. ఇది బుచ్చిరెడ్డి పాలెం పిచ్చిరెడ్డి మస్తుమే సవాల్. బుచ్చిరెడ్డి పాలెం పిచ్చిరెడ్డి గారిని రోజు మనమాడుకుంటుంటే ఇవాళ వీడు ఆడుకుంటున్నాడు. నాకు అసలే టైం లేదు. మీలో ఎవరైనా లోపలికి వెళ్ళి ఈ అమ్మాయి తోటి రాఖీ కట్టించుకోకుండా వస్తే 500 రూపాయలు సంవత్సరం పాటు నా హోటల్లో టిఫిన్ టీ ఫ్రీ. ఈ అవకాశం మళ్ళీ రాదు. లగెత్తండి, కమాన్ కమాన్. నేనెళ్తా నేనెళ్తా పిచ్చిరెడ్డి బాయా. నేను మాట్లాడుతుంది మగాళ్ళ గురించి. నీ కొడల ఒకవే కష్టాలు మన స్టూడెంట్స్ కాబట్టి ఎవరికి వస్తారా? ఇక అభయ ఈ బుచ్చేడి పాలి బిచ్చేడితో పెట్టుకుంటే బతుకు బస్టాండేగా. ఇక మీరు ఇంత శాంతంగా చెప్పినప్పుడు నోరే అన్ని మూసుకుంటాంగా. అరే అల్లుడు, ఆ చికితా పాపకి ఐ లవ్ యూ చెప్పినందుకు ఎంత శిక్షిస్తే చూసావా? ఒంటిని రాఖీలు కట్టేశారు. ఎంత కక్ష ఇప్పుడు తెలిసిందిరా? తెలిసింది కదా, మరి ఇంకెప్పుడు అమ్మాయిలు కన్నెత్తి చూడక బావా. బావా అదేంట్రా, చాలా అన్యాయం రా. మరి మన కాలేజ్ వేగంతో నీకు చెల్లి లేనప్పుడు వాళ్ళకి మేము లైన్ వేస్తున్నాం, మాకు బాగా కదా బావా. మరి అల్లుళ్ళు అన్యాయం రా, నేను ఒప్పుకోనరా. గుంటలు ఏంటి ఏంటి ఏటైపోయినది ఏంటి? కొంటున్నట్టు రాఖీలు ఏటి ఏడుపులేటి? సార్ మీరైనా నా పరిస్థితి అర్థం చేసుకుని టీసీ ఇవ్వండి సార్. నేను ఈ కాలేజీలో చేరిందే కలరింగ్ కోసం. కలరింగ్ ఉన్న వేరే కాలేజ్ వెతుకుని వెళ్ళిపోతా సార్. దయచేసి నాకు టీసీ ఇవ్వండి సార్. ఏటైపోయినదో చెప్పాడు అంటారు బాబు. ఏంటి బాబాయ్, మేమంటే కుర్రాళ్ళం ప్రాబ్లమ్స్ ఉండి క్లాస్కి వెళ్ళలేదు, నువ్వేంటి క్లాస్కి వెళ్ళకుండా? మరి మీరు రేంజ్ కోట్లు మీకు ఉన్నప్పుడు మరి రేంజ్ కోట్లు మాకు ఉండరైతే? అదే మన బాత్రూమ్ కడిగి బాలమ్మగా. బాలాస గారు, మీరు మన బాలమ్మకి బాణం ఎత్తున సంగతి మన వాళ్ళకి కూడా తెలిసిపోయింది. గోయిందా మీకు ఉన్న ఒకటే లభ్యమైన ఒకటే ఆ విషయం తెలుసు, కానీ మీ పని మీరు కరెంట్ మేస్తారు.